మనుషులకు సోకే మొదటి కరోనా వైరస్ ను కనిపెట్టిన మహిళ జూన్ ఆల్మిడా ఒక స్కాటిష్ బస్ డ్రైవర్ కుమార్తె జూన్ ఆల్మిడా 16 ఏళ్ల వయసులోనే బడి మానేశారు అయినప్పటికీ వైరాలజిస్ట్ గా వైరస్ చిత్రీకరణలో ఓ పయనీర్ గా నిలిచారు ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఆమె పేరు మరోసారి మారుమ్రోగుతోంది కోవిడ్ 19 అనేది కొత్త వైరస్ అయినా డాక్టర్ ఆల్మిడా 1964 లో లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో తన ల్యాబొరేటరీలో మొదటిసారి గుర్తించిన కరోనా వైరస్ రకానికి చెందిన వైరస్ ఇది ఆమె 1930 లో జన్మించారు పుట్టినప్పుడు ఆమె పేరు జూన్ హార్ట్ ఈశాన గ్లాసోగోలో పెరిగారు మధ్యలోనే బడి మానేయడంతో సాధారణ విద్య పెద్దగా లేదు కానీ గ్లాస్గో రాయల్ ఇన్ఫర్మరీలో హిస్టోపాథాలజీ విభాగంలో ల్యాబొరేటరీ టెక్నీషియన్ గా ఉద్యోగం సంపాదించారు కెరీర్లో భాగంగా ఆ తర్వాత లండన్ కు వచ్చారు వెనిజులాకు చెందిన ఆర్టిస్ట్ ఎన్క్రేస్ ఆల్మిడాను వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఒక కూతురు జన్మించింది వారి కుటుంబం తర్వాత కెనడాలోని టొరంటోకి నివాసం వెళ్ళింది ఒంటారియో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ ఆల్మిడా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ మీద అద్భుతమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారని వైద్య రచయిత జార్జ్ వింటర్ పేర్కొన్నారు యాంటీబాడీలను ఉపయోగించి వైరస్లను పెంచడం ద్వారా వైరస్లను మరింత మెరుగ్గా చూడగలిగే ఒక విధానాన్ని ఆమె అభివృద్ధి చేశారు ఆమె ప్రతిభను గుర్తించిన బ్రిటన్ ఆమెను మళ్ళీ వెనక్కు రప్పించిందని వింటర్ చెప్పారు అలా లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్లో విధుల్లో చేరారు ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కోవిడ్ 19 వైరస్ సోకినప్పుడు ఇదే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేశారు విల్ట్షైర్లోని సాల్స్బరీలో సాధారణ జలుబు మీద పరిశోధన సాగిస్తున్న డాక్టర్ డేవిడ్ టీరెల్తో జూన్ ఆల్మిడా జట్టు కట్టారు వాలంటీర్ల నుంచి సేకరించిన నమూనాలపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ టీరెల్ ఆయన బృందం సాధారణ జలుబుకు కారకమయ్యే కొన్ని వైరస్లను పెంచగలిగారు కానీ అన్ని వైరస్లను పెంచలేకపోయారని వింటర్ వివరించారు ప్రత్యేకించి సర్రీలోని ఒక బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి నుంచి 1960 సేకరించిన B814 నమూనాలోని వైరస్ వారికి అంతుచిక్కలేదు ఆ వైరస్ ద్వారా వాలంటీర్లకు సాధారణ జలుబు లక్షణాలను సోకేలా చేయగలుగుతున్నారు కానీ ఆ వైరస్ను మామూలు సెల్ కల్చర్లో పెంచలేకపోతున్నారు అయితే శరీర అవయవాల్లో ఆ వైరస్ పెరుగుతున్నట్టు వాలంటీర్లను అధ్యయనం చేసినప్పుడు తేలింది దీంతో ఆ వైరస్ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూడొచ్చేమోనని డాక్టర్ టీరెల్ భావించారు ఆ వైరస్ నమూనాలను జూన్ ఆల్మిడాకు పంపించారు ఆమె వైరస్ కణాలను చూశారు అవి ఇన్ఫ్లుయెన్స్టా వైరస్ల తరహాలోనే ఉన్నాయి కానీ అచ్చంగా అదే పోలికలతో లేవని ఆమె వివరించారు ఆమె గుర్తించిన ఆ వైరస్కే కరోనా వైరస్ అని పేరు పెట్టారు అదే మొట్టమొదటి మానవ కరోనా వైరస్ నిజానికి ఇటువంటి వైరస్ కణాలను డాక్టర్ ఆల్మిడా ఎలుకల్లో హెపటైటిస్ కోళ్లలో బ్రోంకైటిస్ల మీద పరిశోధన చేస్తున్నప్పుడు చూశారని డాక్టర్ వింటర్ చెప్తారు అయితే కొత్త అధ్యయనాలను ప్రచురించే ఒక జర్నల్ అందులోని నిపుణులు ఆమె పంపించిన ఫోటోలు ఇన్ఫ్లుయెంజా వైరస్ కణాల ఫోటోలే కానీ సరిగా తీయలేదు అంటూ ఆమె అధ్యయన పత్రాన్ని తిరస్కరించారు కానీ B814 నమూనాలో కొత్తగా గుర్తించిన వైరస్ వివరాలను 1965 బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు రెండేళ్ల తర్వాత డాక్టర్ ఆల్మిడా మొదటి చూసిన వైరస్ కణాల ఫోటోలను జర్నల్ ఆఫ్ జనరల్ వైరాలజీలో ముద్రించారు సో చూడాలి ఇది ఎంతవరకు వాస్తవమో అంటున్నారు విశ్లేషకులు